యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చ్ 3, 6 రోజు అంశము శరీర వాంఛలు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మన జీవితంలో చాలాసార్లు, ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము మట్టి నుంచి వచ్చిన ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకుంటాం, కానీ ప్రభువు నుంచి వచ్చిన ఆ ఆత్మ అనే ఆ సత్యాన్ని మర్చిపోతాము. వి రిమెంబర్ ద ఆస్పెక్ట్ దట్ వీ కమ్ ఫ్రమ్ డౌన్, బట్ వీ ఫర్గెట్ ది ఆస్పెక్ట్ దట్ వీ బిలాంగ్ టు అబౌవ్. దానికోసం ఏమవుతుంది, చాలాసార్లు ఈ శరీరము చెప్తున్న మాటలు వింటూ ప్రభునికి దూరంగా ఉంటాము. పునీత పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 3:5 ఏం పలుకుతుందంటే, జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు త్రుడముట్టించవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. శరీర వాంఛలు, శరీర సుఖము. సంసోనికి ఏమైంది? అంతే కదా, ఢిల్లీలో ఎనకపడ్డాడు. శరీర సుఖము, బలవంతుడు బలహీనుడుగా మారిండు. బలహీనత ఏంటి? శరీర వాంఛ. దావీదు ఎంత పెద్ద రాజు, కానీ ఏమైంది? శరీర వాంఛ, బచ్చివ పడ్డాడు. దాని తర్వాత ఏం జరిగింది మీకే తెలుసు. ప్రభువు మనల్ని ఎన్నుకొని ఆయన వైపు తీసుకొని రావాలనుకుంటే మనము ఈ శరీరాన్ని విని ఆలకించి ఈ శరీరం చెప్తున్నట్లు వెంబడిస్తూ ఉంటే మనము ఏం చేస్తున్నాము? ప్రభు యొక్క ప్రణాళికను మనము తిరస్కరిస్తున్నాము. వీఆర్ డినైయింగ్ అవుట్రైట్లీ ద ప్లాన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. సో వాట్ షాల్ వీ డూ? ఏం చేయాలి? మన ఒక ఫోకస్ని శరీరం వైపు కాకుండా ప్రభు వైపు ఉంచుతాము. శరీరము తన ఒక టెంప్టేషన్స్ని తీసుకొస్తుంది, కానీ మనం ఏం చెప్పాలి శరీరంతో? నేను మట్టి నుంచే రాలేదు, నేను ప్రభుని యొక్క శ్వాసను. ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఇస్ గ్రేటర్ స్ట్రాంగర్ దాన్ ద మటీరియల్ ఆస్పెక్ట్. సో లెట్స్ ఆస్క్ దట్ ఫ్రమ్ ద లార్డ్. అండ్ హౌ టు కాన్కర్, ఎట్లా జయించాలి? ఎట్లా పునీతులు ఎట్లా జయించారు? ప్రభు వైపు చూస్తే. హూ ఇస్ అ సెయింట్? సెయింట్ ఇస్ సమ్వన్ హూ ఇస్ బిజీ డూయింగ్ వన్ థింగ్, హూ డజంట్ హ్యావ్ హిస్ మైండ్ విత్ ఎనీ అదర్ థింగ్. పునీతులు ఎవరంటే వాళ్ళ ఒక దృష్టి, వాళ్ళ ఒక మొత్తం సర్వస్వము ప్రభు వైపు ఉంచిన వాళ్ళు, మొత్తం కేంద్రీకరించే వాళ్ళు, టోటల్ అటెన్షన్ టు ద లార్డ్. సో లెట్ అస్ ఆల్సో ప్రే. మనం ప్రార్థిస్తాము, ప్రభువా, మా సర్వాన్ని నీకు అర్పించే భాగ్యాన్ని మాకు దయచేయమునైనా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.